హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో సైకో హల్చల్ చేశాడు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ లో అడుగుతాం. రమేష్, సైకో వీరంగం సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి? ఎస్ఆర్ నగర్ లోని ఒక సైకో ఒక శ్రీ సాయి ఒక లేడీస్ హాస్టల్ కి వెళ్లి అక్కడ పూర్తి నానాంగం చేశాడు. అయితే ఈ లేడీస్ హాస్టల్ లో ఉంటున్న ఒక మౌనిక అనే అమ్మాయి పూర్తిగా సాహసం చేసి అక్కడ చాలా మంది ప్రాణాన్ని రక్షించడం చెప్పవచ్చు. ఎందుకంటే హాస్టల్ లోకి వెళ్లిన ఈ సైకో అగంతకుడు పూర్తిగా నానాంగం చేయడం కాకుండా అక్కడ ఉన్న వాళ్ళని పూర్తిగా వాళ్ళ పైన బెదిరించి వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తారు. అయితే అక్కడ ఉన్న మౌనిక మాత్రం ధైర్యంగా అడ్డుకొని ఆ సైకోను అడ్డుకోవడం తోటి పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. అయితే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు సైకో ఆ మౌనిక పైన కత్తితోని తలపైన తీవ్రంగా దాడి చేశారు. అయితే వెంటనే ఆ మౌనికని అక్కడ ఉన్న స్థానికులు వచ్చి హాస్టల్ ఉంటున్న వాళ్ళంతా కలిసి పక్కనే ఉన్న ప్రైమ్ హాస్టల్ తీసుకెళ్లి ప్రస్తుతానికి చికిత్స జరుపుతున్నారు. అమ్మాయి ప్రస్తుతానికి ప్రాణపాయం ఏమీ లేదని చెప్తున్నారు. అయితే ఏదైనప్పుడు కూడా సైకో ఈ లేడీస్ హాస్టల్ లోపలికి వెళ్ళి నా హంగామా చేసి రచ్చ చేసి అక్కడ ఉన్న అమ్మాయిని భయపెట్టించి తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా ఈ హంగామా చేస్తున్న సందర్భంలోనే అక్కడ ఉన్న లేడీస్ హాస్టల్ లో ఉంటున్న మౌనిక వెంటనే తేరుకుంది. తర్వాత ఆ సైకోని వెంటనే బంధించి తన తలకి తీవ్రంగా గాయాలైనప్పుడు కూడా ఆ సైకోని బంధించి తలతో బంధించి పోలీసు వచ్చేవారు కూడా అక్కడ కూర్చొని వచ్చి సైకోని తర్వాత పోలీసు తీసుకుని వెళ్ళిపోయడం జరిగింది. ప్రస్తుతానికి పోలీసు సైకో అదుపులో ఉన్నాడు. అయితే దీనికి సంబంధించి సైకో ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు సంబంధించిన వివరాలు కూడా తెలుసుకున్న ప్రయత్నం చేస్తున్నారు. అయితే మరోవైపు ఈ సైకో ఇదే హాస్టల్లోకి ఎందుకు వెళ్ళాడు, హాస్టల్లో ఇదే సంబంధించిన ఎవరైనా ఉన్నారన్న దానిపైన కూడా పోలీసులు ప్రస్తుతానికి విచారణ జరుపుతున్నారు. స్వాతి. రైట్ రమేష్.